సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం గవర్నరేట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి రాత్రి అమెరికాకు బయలుదేరారు. ఈ నెల 22 వరకు అమెరికాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ వాషింగ్టన్ డీసీ, 17న డల్లాస్, 18-19 తేదీల్లో వాషింగ్టన్ డీసీ, 21-22 తేదీల్లో షికాగోలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఈ నెల 22న తిరిగి ఏపీకి బయలుదేరనున్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు దౌత్యాధికారులతో చర్చించనున్నారు. ఇవాళ వాషింగ్టన్ డీసీ చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ అమెరికా రాయబారితో సమావేశం కానున్నారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అమెరికాలో భారత్ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. ఈ నెల 17న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డల్లాస్ చేరుకోనున్నారు. డల్లాస్లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీనుద్దేశించి ప్రసంగించనున్నారు. 18న వాషింగ్టన్ డీసీలో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. 22న షికాగోలో మరికొందరు ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. సొంత ఖర్చులతోనే సీఎం వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటన వెళ్లారు.